పిల్లలు, మనము మన మనసులోని భావాలను ఆలోచనలను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తపరచగలము? ఒకటి సైగల ద్వారా, లేదంటే రాయడం ద్వారా, మూడోది మాట ద్వారా, మన నోటి మాట ద్వారా. కానీ ఎదుటి వ్యక్తికి సులభంగా అర్థమయ్యే రీతిలో కేవలం మాట ద్వారానే సులభంగా వ్యక్తపరచగలం. ఇప్పుడు మనము ఆ మాట యొక్క గొప్పతనాన్ని గేయము, మాట గేయము ద్వారా నేర్చుకుందాం. మనం చెప్పుకోబోయే పాఠం పేరు మాట గేయం. మాట 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 మన ఆలోచనలను తెలిపే మాట, మాట 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 చక్రము విని చక్కగా ఆడే మాట, సమయమెరిగిన మాట సంతోషాల పూదోట. మాట 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 మన ఆలోచనలను తెలిపే బాట. మాట ఎలా ఉంటుంది? మన ఆలోచనలు బయటికి వ్యక్తపరచడానికి మనకు ఉపయోగపడే సాధనం ఏంటి? మాట. మన మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అంటే తెల్లవారే మనం ఏదైనా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము, అది మన ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి. దానికి సాధనం ఏంటి? ఏ విధంగా తెలియజేస్తాము? కేవలం మాట ద్వారానే సులభంగా తెలియజేయడానికి ఉపయోగపడే సాధనం మాట. మాట 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 చక్కర మోవిని చక్క ఆడే మాట. మోవి అంటే ముఖం. చక్కర అంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది? చక్కర తీయగా ఉంటుంది. తీయటి ముఖం ఎక్కడైనా ఉంటుందా? అంటే సంతోషంగా ఉండే ముఖం. సంతోషంగా ఉండే ముఖం నుంచి చక్కగా ఆడే మాట. సంతోషంగా ఉండే ముఖం నుంచి మాట సంతోషంగా చక్కగా వస్తుంది. అదే కోపంగా ఉన్న వ్యక్తి నుంచి గమనించండి, కఠినంగా ఉంటుంది కదా మాట. సమయం ఎరిగిన మాట సంతోషాల పూదోట. మనం మాట్లాడే మాట సమయం సందర్భాన్ని అనుసరించి మాట్లాడాలి. ఎవరైనా ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నాడనుకోండి, మనము ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తికి బాధను తగ్గించే విధంగా మాట్లాడాలి, సంతోషాన్ని కలిగించే విధంగా మాట్లాడాలి. మనుషుల నడుమ ఆట మన ఊహలు తెలిపే మాట, చెలువము కూడిన మాట మన చెలిమికి పంటే మాట. మనుషుల నడుమ ఆట మన ఊహలు తెలిపే మాట. మన ఈ మాట అనేది మన మనసులోని ఆలోచనలు ఊహలు తెలిపేదని చెప్పుకున్నాం కదా. ఈ ఊహలు తెలిపే మాట మనుషుల మధ్య, మనుషుల నడుమ ఆట లాంటిది. అంటే మనుషుల మధ్య మంచి బంధాలు పెరగాలన్నా, సత్సంబంధాలు అంటే మంచి సంబంధాలు పెరగాలన్నా, బంధాలు విడిపోవాలన్నా ఈ మాటే కారణమవుతుంది. చెలువము కూడిన మాట మన చెలిమికి పంటే మాట. చెలువము అంటే ప్రేమతో మాట్లాడే, స్నేహంగా ప్రేమగా మాట్లాడినప్పుడు మనుషుల మధ్య చెలిమి పెరుగుతుంది. చెలిమికి కారణము మాటే అవుతుంది. మనము కఠినంగా మాట్లాడామనుకోండి మనుషులు విడిపోతారు, మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. అదే స్నేహంతో మాట్లాడమనుకోండి, మనుషుల మధ్య స్నేహం సత్సంబంధాలు మంచి బంధాలు పెరుగుతాయి. ఓర్పును కూడిన మాట ఔషధి లాంటిది మాట, మనిషికి వరమే మాట మితము హితము ఋతమో మాట. శక్తి గలదన్న మాట ఎంతో శక్తి గలదన్న మాట మాట. ఓర్పును కూడిన మాట ఔషధి లాంటిది మాట. ఔషధి అంటే ఔషధం, మందు. అంటే ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మనము ఆ సందర్భాన్ని సమయాన్ని బట్టి ఓర్పుతో సహనంతో మనం మాట్లాడామనుకోండి, సమాధానం ఇచ్చామనుకోండి, ఆ సమయంలో అదే ఔషధంలాగా మందులాగా పనిచేసి ఆ ఎదుటి వ్యక్తి యొక్క కోపాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, కేవలం సేవలు చేయడం మాత్రమే ముఖ్యం కాదు, ఓర్పుతో సహనంతో ఆ వ్యక్తికి ధైర్యాన్నిచ్చే మాటలను చెప్పినట్టయితే ఆ వ్యక్తి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటాడు. ఆ సందర్భంలో ఆ మాట ఔషధంలాగా పనిచేస్తుంది. మనిషికి వరం ఈ మాట. ఇప్పుడు సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నాయి, పక్షులున్నాయి, పశువులున్నాయి, మనుషులు కూడా ఉన్నారు. అయితే ఎవరికీ లేని ఈ వరము కేవలం మనుషులకు మాత్రమే మాట అనే వరము ఉంది. ఏ ఇతర జీవరాశులు కూడా మాట్లాడలేవు, కేవలం మనుషులు మాత్రమే మాట్లాడగలుగుతారు. కేవలం మనుషులకే మాట అనే వరం ఉంది.
హితము హితము ఘృతమౌ మాట. హితము అంటే తక్కువగా మాట్లాడాలి, హితము అంటే మంచి, హితము అంటే మంచి మాట్లాడే మాట, తక్కువగా మాట్లాడాలి, మంచి మాటల్నే మాట్లాడాలి. ఘృతమౌ మాట అంటే అందరూ మెచ్చే విధంగా మాట్లాడాలి. శక్తి గలదన్న మాట, ఎంతో శక్తి గలదన్న మాట మాట. ఈ మాటకు ఎంతో శక్తి ఉందంట. ఎలాంటి శక్తి ఉంది? ఈ మాట మనసులోని ఆలోచనలు బయటికి వ్యక్తపరచగలదు. మాట ద్వారానే కదా మనము మనసులోని ఆలోచనలని ఊహలని బయటికి వ్యక్తపరచగలము. అదే విధంగా ఇద్దరు వ్యక్తులను స్నేహితులుగా కలపగలదు, అదే వ్యక్తులను శత్రువులాగా మిగిల్చగలదు. అంటే మనం కఠినంగా మాట్లాడామనుకోండి, వాళ్ళు విడిపోతారు, శత్రువులాగా విడిపోతారు. అదే మనము ప్రేమతో స్నేహంతో మాట్లాడితే ఇద్దరు వ్యక్తులు స్నేహితుల్లాగా మిగిలిపోతారు. అంతేకాకుండా ఓర్పుతో సహనంతో మాట్లాడితే ఆ మాట ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంత శక్తి గల మాటను మీరు కూడా మితంగా అంటే తక్కువగా మంచిగా అందరూ మెచ్చే విధంగా